అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ ఆరోపణలపై నిరసన తెలిపేందుకు తమ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లారన్నారు. తమ ఎమ్మెల్యేపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ये ఒక్క వ్యక్తి కూడా సమర్థించేటువంటి విధంగా తన మాటలు లేకపోవడం, ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినటువంటి మాటలు దూషించడం, సహజంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి 25 మాసాల్లో గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేయడం, దాన్ని తట్టుకోలేకపోవడం, నోటికొచ్చినటువంటి మాట్లాడడం సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు మనం నిన్న చూసాం. దాని మీద నిరసన తెలియజేయడానికి మా గౌరవ శాసనసభ్యులు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి సోదరులు జోగి రమేష్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అక్కడ ఈరోజు మా శాసనసభ్యులు గారి తాలూకా కారుని తెలుగుదేశం పార్టీ గూండాలందరూ కూడా కలిసి ధ్వంసం చేసి ఆయన మీద తిరగబడి మళ్ళీ అక్కడ కూడా నోటికొచ్చినటువంటి మాటలు దూషించేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడే అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. తీరాపోన అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా మంచివారు ఉన్నారా? అక్కడ ఉన్నటువంటి కాపలాకారులు కాపలాదారులు ఆ ఇంటికి కాపలా కాస్తున్నటువంటివి వ్యక్తులు ఎవరంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి బుద్ధా వెంకన్న, అక్కడ కాపల బుద్ధా వెంకన్న, బుద్ధా వెంకన్న తాలూకా అనుచరులు, తెలుగుదేశం పార్టీ గోండాలు అందరూ కూడా కలిసి ఈరోజు మా శాసనసభ్యుడి మీద దౌర్జన్యం చేసి మా శాసనసభ్యుడి తాలూకా వాహనాన్ని ధ్వంసం చేసి ఈరోజు అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులను నెలకొల్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అసలు ఈ నిరసన మా పార్టీ నాయకత్వం, మా పార్టీలో ఉన్న నాయకులు ఆ నిరసన చేయడానికి గల కారణం ఎవరు? అసలు దానికి ఆజ్యం పోసింది ఎవరు? అసలు అటువంటి అనరానటువంటి మాటలు ముఖ్యమంత్రిని అనేటువంటి అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అసలు ఆ మాట్లాడించినటువంటి వ్యక్తి ఎవరు? మాట్లాడినటువంటి వ్యక్తి అసలు ఎందుకు అలా మాట్లాడాడు? వీటన్నిటికీ మూలం నిన్న జరిగినటువంటి ఆ ప్రసంగం. అటువంటి వ్యక్తులు అటువంటి గూండాలను తీసుకొని వచ్చి ఈరోజు మా శాసనసభ్యుడి మీద దౌర్జన్యం చేసి మా శాసనసభ్యుడి తాలూకా వాహనాన్ని ధ్వంసం చేసి ఈరోజు బుద్ధా వెంకన్న అటువంటి గూండాలని కాపలా పెట్టుకొని కాపలా కుక్కల్లా అటువంటి వ్యక్తుల్ని పెట్టుకొని బంట్రుతుల్ని కుక్కల్ని ఇటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు రాకరాక విజయవాడ వస్తే ఆ వచ్చినప్పుడు కాపలా ఉండేవి ఇవన్నీ. రాష్ట్రంలో జరిగినటువంటి జిల్లా పరిషత్ లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వచ్చినటువంటి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని తట్టుకోలేక దీన్ని ఏ రకంగా మనం డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తన విశ్వాసపాత్రుడైనటువంటి అయ్యన్న పాత్రుడితో మాట్లాడిచ్చాడు. అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఎవరు కూడా గతంలో 5 సార్లు మంత్రిగా పనిచేసి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి కనీస సంస్కారం లేకుండా తాను ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రోజు ఎలాగా రేపు జరగబోయేటువంటి కౌంటింగ్లో రేపు 19వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎన్ని లెంపకాయలు కొడతారో అనేటువంటిది రేపు ఎలాగ తెలుగుదేశం పార్టీ రేపు ఆదివారం చూస్తుంది. మరో 48 గంటలు మరో 48 గంటల్లో ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికల తాలూకా ఫలితాలు, మండల పరిషత్ ఎన్నికల తాలూకు ఫలితాలు మరో 48 గంటల్లో రాబోతున్నటువంటి తరుణంలో ఎలా ఈ ఫలితాలని లేదా ఈ వచ్చినటువంటి తీర్పుని ఎలా డైవర్ట్ చేయాలి, ప్రజల తాలూకు ఆలోచనల్ని ఎలా మలచాలన్నటువంటి ఉద్దేశంతో నోటికొచ్చినటువంటి మాటలు ఈ పెంపుడు కుక్కలతో మాట్లాడిస్తే చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా లేరు. రోజు నోటికొచ్చినటువంటి మాటలు అసలు అయ్యన్న పాత్రుడు అంటే మా విశాఖపట్నంలో గంజాయి దొంగ అనేటువంటిది మా ప్రాంతం అంతా కూడా చెప్పు తిరుగుతూ ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యంత గంజాయి
స్మగ్లింగ్ చేసినటువంటి పేరుల్లో గత 5 సంవత్సరాల్లో అయితే ఇంకా మీరు అడగాల్సినటువంటి పని లేదు. నర్సీపట్నం ప్రాంతంలో గ్రామీణ గిరిజన ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి నర్సీపట్నం ప్రాంతానికి టోల్గేట్ గా అయ్యన్న పాత్రుడు ఉండి గంజాయి స్మగ్లింగ్ కి పెద్ద డాన్ గా తయారయ్యి ఆ ప్రాంతంలో గంజాయి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి ఈ రోజు నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్రంలో మంత్రుల్ని, రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల్ని, చివరికి రాష్ట్ర హోంమంత్రి గారు ఒక దళిత మహిళని తెలిసి కూడా నోటికొచ్చినటువంటి మాటలు గతంలో కూడా మీరు అందరూ చూశారు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ మహిళా కమిషనర్ని బట్టలు ఊడదీసుకొస్తానన్నటువంటి మాటలు మాట్లాడాడు. మహిళలంటే గౌరవం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, రాష్ట్రంలో మంత్రులంటే గౌరవం లేదు, అసలు ఈ రాజ్యాంగం మీద ఈ వ్యవస్థల మీద గౌరవం లేదు. తీరా ఏం కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి విశ్వాస పాత్రుడిగా ఓ పెంపుడు కుక్కగా ఎలా మనం ఉండాలనేటువంటి ఒకే ఒక తపన తప్ప ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు ఏం మన గురించి అనుకున్నా పర్వాలేదండి. తీరా నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ మాట్లాడావు? ఏదైనా ఒక ఈ మహనీయుల్లో లేదా ఈ దేశాన్ని ఉద్ధరించినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినటువంటి వారు ఏ సంస్మరణ సభలో మాట్లాడుంటే అమ్మో పెద్ద మనిషి వచ్చి మాట్లాడాను అనుకునేవాళ్ళు. తీరా నువ్వు మాట్లాడింది కోడెల శివప్రసాద్ తాలూకా సంస్మరణ సభ అనుకుంటా, నిన్న జరిగింది కోడెల శివప్రసాద్ సంబంధించినటువంటి సంస్మరణ సభలో నువ్వు మళ్ళీ ఆయన గురించి గొప్పగా చెప్పడం, మా ముఖ్యమంత్రి గారిని దూషించడం, తీరా కోడెల శివప్రసాద్ చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏంటి? అసెంబ్లీలో కుర్చీలను బెంచీలు పట్టుకెళ్ళిపోవడమా? తీరా కోడెల శివప్రసాద్ హాస్పిటల్లో ఉంటే కనీసం పరామర్శ కూడా వెళ్ళినటువంటి మీ నాయకత్వం, కనీసం పలకరించడానికి కూడా వెళ్ళినటువంటి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు, గతంలో రంగా గారి తాలూకా హత్య కేసులో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ కోడెల శివప్రసాద్ అటువంటి వ్యక్తుల తాలూకా సంస్మరణ సభలో మళ్ళీ నువ్వు ఏదో ఈ రాష్ట్ర ప్రజలకి నీతులు చెప్తున్నట్టు మాటలు మాట్లాడడం ఇన్ని గతం అసలు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి వ్యక్తుల్ని పెంచి పోషించేటప్పుడు, ఇటువంటి నాయకుల్ని ఆయన కోటరీగా పెట్టుకున్నప్పుడు, సహజంగా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు దాన్ని కూడా స్వీకరించేటువంటి మనస్తత్వం ఉండాలి. ఎలాగ ఎన్నికలు అడ్డుకోవాలి? ఆయన ఎన్నికలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టడానికి సిద్ధపడలేదు. తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు పెడతామంటే తనకున్నటువంటి వ్యక్తితో ఎన్నికలు ఎలా ఆపించాలనేటువంటి ప్రయత్నం చేశాడు. తీరా అది చేయి దాటిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు రాకుండా ఎలా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు. తీరా ఎన్నికల ఫలితాలు కూడా రావాలి అని చెప్పి ఇవ్వాలని చెప్పి నిర్ణయం గౌరవ కోర్టు ఇచ్చిన తర్వాత దీన్ని ఏ రకంగా రాజకీయం చేయాలంటే ముఖ్యమంత్రి గారిని తిట్టాలి. దానికి ఎవరు కావాలంటే ఇటువంటి వ్యక్తులను పెట్టి, ఇటువంటి మాఫియా డాన్ల్ని, ఇటువంటి గంజాయి డాన్ల్ని, అసలు అయ్యన్న పాత్రుడు గారి తాలూకా ఆస్తులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా హయాంలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించాడో, దాంట్లో చంద్రబాబు నాయుడు గారి తాలూకా వాటా ఎంత ఉందో అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మేమైతే బుర్ర పెట్టలేదు, ఇప్పటి నుంచి పెట్టదలుచుకున్నాం. తప్పకుండా తాను చేసినటువంటి అవినీతి, తాను చేసినటువంటి అక్రమాలు, తాను చేసినటువంటి వ్యవహారాలు వారు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ కూడా తవ్వి బయటికి తీసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఈరోజు ఎన్నికల కోసం, రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినటువంటి తిట్లు తిట్టడం మా అందరికీ తెలుసు. ఎందుకంటే మేము అదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తులం, సహజంగా మాకు కూడా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వారు అధికారంలో ఉన్నప్పుడు సహచరులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది తెలిసినటువంటి వ్యక్తులు కొంతమంది చెప్తుండేవారు, అయ్యన్న పాత్ర గారు చాలా సాయంత్రం అయితే తప్ప ఒక పెగ్గేస్తే తప్ప ఆయనకి కుదుట పడదు అని చెప్పి చెప్తుండేవారు. అధికారంలో మంత్రిగా ఉండి కూడా సాయంత్రం పూట అలాగా ఒక చొక్క వేయాలని చెప్పి, అధికారం పోయిన తర్వాత ఉదయం సాయంత్రం తేడా లేకుండా కొడుతున్నట్టున్నాడు. ఎందుకంటే నిన్న మాట్లాడుతూ, నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా బాటిల్స్ గురించి, బ్రాండ్ల గురించి, లిక్కర్ గురించి మాట్లాడాడు. నిన్న సమావేశం మొదలుపెట్టకముందు ఎన్ని పెగ్గలేశారు ఆయన పత్రుడు గారు? ఓన్లీ పెగ్గలేనా లేదా గంజాయి కూడా తీసుకోవడం అని అలవాటు ఉందా అని అడుగుతా ఉన్నా. అసలు మీరు మాట్లాడేటువంటి మాటలకి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి
ఈ రాష్ట్రంలో సామాన్య ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పౌరుల కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య పౌరులు కూడా మీ భాషను చూసి మీ తాలూకు మాటలు చూసి తప్పకుండా దాన్ని మిమ్మల్ని చేదరించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మీ నాయకుడికేమో ఎన్నికలంటే భయం, ఫలితాలంటే భయం. అలా ఈ రాష్ట్రంలో 75 మున్సిపాలిటీకి ఎన్నికలయ్యి 11 కార్పొరేషన్లకు ఎన్నికలైతే ఫలితాలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడండి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అధికార ఒక రాజకీయ పార్టీని నడుపుతూ ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని నడుపుతూ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థలకి వచ్చినప్పుడు నువ్వు ఫలితాల కోసం ఈ రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రంలో దాక్కుంటావు. 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే 74 మున్సిపాలిటీలు పోయినాయి, 11 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే 11 మున్సిపల్ కార్పొరేషన్లు పోయినాయి. తలెక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వెళ్ళి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో తలదాచుకుంటే ఇంకా మీరు రాజకీయాల గురించి ఎన్నికల గురించి అసలు మాట్లాడేటువంటి అర్హత ఏముంది మీకు? అసలు ఈ ప్రభుత్వం గురించి, ప్రభుత్వం నడిపేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు కనీసం మాట్లాడేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉంటే రేపు 19 తారీఖున మళ్ళీ ఫలితాలు ఉన్నాయి. జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీపీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీ నాయకుడికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఫలితాలు చూసి స్పందించేటువంటి దమ్ము ధైర్యం మీ నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదా మీ పార్టీని రేపు భవిష్యత్ భావితరాల నాయకుడిగా భావిస్తున్నటువంటి మీ నాయకుడు కొడుకు లోకేష్ కుందా? తండ్రి కొడుకులు ఇద్దరు హైదరాబాద్లో తలదాచుకొని ఫలితాలు వస్తుంటే దాన్ని ఏ రకంగా దాన్ని తప్పుదోవ పట్టించాలి, ఏ రకంగా డైవర్ట్ చేయాలి, ఏ రకంగా ముఖ్యమంత్రినో మంత్రులను తిట్టేస్తే ప్రజల తాలూకా ఆలోచన సరళి మారిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ఇన్ని రకాలుగా మీరు రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడన్నా ఎన్నికలకు వెళ్ళేటువంటి ధైర్యం? 2018లో గ్రామ సర్పంచులకు సంబంధించినటువంటి పదవీ కాలం పూర్తయిపోతే ఎన్నికలు పెట్టేటువంటి కార్యక్రమం చేయలేదు. అనేక మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగకపోతే దానికి పెట్టేటువంటి ధైర్యం చేయలేదు. మా గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలు అయితే దాదాపు 2012లో పదవీ కాలం పూర్తయిపోతే గత 5 సంవత్సరాలు ఎన్నికలు పెట్టేటువంటి ధైర్యం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలంటే ఎంత భయం అనేటువంటిది అందరికీ తెలుసు. కొన్ని తీరా ఎప్పుడైనా సొంతంగా ఎన్నికల్లో వెళ్ళి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయా అంటే అవి లేవు. అసలు ఆయన రాజకీయ జీవితం, ఆయన రాజకీయ ఆరంగ్రేటం ముఖ్యమంత్రిగా ప్రజలు ఓట్లేసి వచ్చినటువంటి అధికారం కాదు కదా. పిల్లనిచ్చినటువంటి మామను వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకొని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 99లో పోయిన ఎన్నికలకు వెళ్ళి సొంతంగా గెలిచాడంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ, వాజ్పేయి గారి తాలూకా సింపతి ఇవన్నీ కలుపుకొని ఆ రోజు అధికారంలోకి వచ్చినట్టు. 2004లో మనం చూసాం ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలు తావుదెబ్బ కొట్టారు అనేటువంటిది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మనం చూసాం. 2009లో మళ్ళీ అదే పరిస్థితి, 2014లో మళ్ళీ గెలిచావా అంటే ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి తాలూకు వేవు, ఓ పక్క ఇంకొక తోక పార్టీ, మూడు పార్టీలు కలిసి అదే అధికారం వచ్చి చివరికి నువ్వు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే నీ తాలూకా ఫలితం ఎలా ఉంటుంది నీ పార్టీది అని చెప్పి చూస్తే మన 2019 ఫలితం చూసాం. నువ్వు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఫలితం ఏంటంటే 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి. చాలా సందర్భాల్లో చెప్పా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పరీక్షల్లో చూసి కాపీ కొట్టి పరీక్షలు పాస్ అయ్యేటువంటి నాయకుడు సొంతంగా ఒక రూమ్లో కూర్చొని పరీక్ష రాయమంటే ఫలితం ఏ రకంగా ఉంటుందో ఒక పూర్ స్టూడెంట్కి ఆ రకమైనటువంటి ఫలితం మనం 2019లో చూసాం. ఈరోజు ఇటువంటి వ్యక్తులు ఈరోజు కొత్తగా కొడుకును కూడా తయారు పెట్టాడు, కొడుకును కూడా రోడ్ల మీద పంపుతూ ఉన్నాడు మొరగడానికి. ఏమన్నా అడిగితే నాయకులు చెప్తారు మా నాయకుడికి ట్యూషన్లు చెప్తా ఉన్నాం. ట్యూషన్లు ఎవరు చెప్తున్నారండి? ఎవరన్నా బూతులు టీచర్ని తీసుకొని వచ్చి ట్యూషన్ చెప్పిస్తా ఉన్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడే గతంలో ఎన్టీ రామారావుని ఏ రకంగా అసభ్య పదజాలంతో తిట్టేవాడో ఆ మాటలన్నీ కూడా మళ్ళీ పుత్రరత్నానికి, ఆయన పాలిట్ బ్యూరో సభ్యులకి అందరికీ నేర్పించి మాట్లాడిస్తా ఉన్నాడా? అర్థం అవ్వట్లేదు. ఇక్కడతో ఇది ఆగేటువంటిది పరిస్థితి కాదు. ఇప్పటికన్నా మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఏదన్నా మాట్లాడినప్పుడు ఏదన్నా మాట జారి మాట్లాడితే
పరిస్థితులు వేరే రకంగా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. అయినా అయ్యన్న పాత్రుడు, అసలు అయ్యన్న పాత్రుడికి పిచ్చుకుక్కి తేడా ఏమన్నా తెలుసా మీకు? ఏమి తేడా లేదు, రెండు సేమ్ టు సేమ్. ఇటువంటి పిచ్చి కుక్కల్ని తీసుకొని వచ్చి, అటువంటి బండ్రోతులను తీసుకొని వచ్చి, ఇటువంటి గోండాలను తీసుకొని వచ్చి, మీరు తీసుకొని వచ్చి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బెదిరించి మాట్లాడి గోండాయిజం చేస్తే పరిస్థితులు అనేక సందర్భాల్లో మీ నాయకులు చవి చూశారు. మరొకసారి దానికి ఆజ్యం పోసి, దానికి మరొకసారి మళ్ళీ మనం మమ్మల్ని ప్రేరేపించి విపత్కరమైనటువంటి పరిస్థితులు మీ పార్టీలో తెచ్చుకోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి హెచ్చరిస్తూ, మళ్ళీ ఏదో రైతు కోసం అట, రైతు కోసం తెలుగుదేశం, రైతు కోసం తెలుగుదేశం కదా, రైతుకు మోసం తెలుగుదేశం, రైతుల్ని మోసం చేసినటువంటి తెలుగుదేశం. ఆ రోజు బషీర్బాగ్లో కాల్పులు జరిపినా తెలుగుదేశం పార్టీ చేసింది, కరెంటు తీగల మీద బట్టలు ఎండబెట్టుకోబడింది తెలుగుదేశం పార్టీ చెప్పింది, వ్యవసాయం దండగా అని చెప్పింది తెలుగుదేశం పార్టీ, 2014 రైతుల రుణాలు మాఫీ చేస్తాం పూర్తి స్థాయిలో అని చెప్పి చెప్పింది మోసం చేసిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు రైతుల కోసం అంటే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. రైతులకు ఎప్పుడన్నా మోసం చేసిన తెలుగుదేశం పార్టీ తప్ప రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ఏ రోజు నిలబడలేదు. రైతుల కోసం ఏదన్నా ఈ 25 మాసాల్లో చేసినటువంటిది ఏదన్నా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది రైతు భరోసా కార్యక్రమం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అనేక పథకాలు అన్ని వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి అన్ని విధాలుగా ఆదుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాంట్లో మా శాసనసభ్యుడి మీద, మా శాసనసభ్యుడి తాలూకు వాహనం మీద ఎవరు దాడి చేశారనేటువంటిది కళ్ళ కట్టినట్టుగా మీ టీవీలన్నీ కూడా చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు బుద్ధా వెంకన్న తెలుగుదేశం పార్టీకి ఒక గుండా, తెలుగుదేశం పార్టీకి ఆ చంద్రబాబు నాయుడికి ఒక పెంపుడు కుక్క, ఆ పెంపుడు కుక్కని రోడ్డు మీద వదిలేస్తే ఏ అంతకంటే స్వైర వ్యవహారం చేస్తుంది, ఆ రకంగానే దాడి చేశారు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి తాలిబాన్లు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తాలిబాన్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ తాలిబాన్లందరికీ కూడా నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ రోడ్ల మీద ఎవరు తిరగడానికి వీల్లేదు. ఈ రోడ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని నోటుకొచ్చినటువంటి మాట్లాడుతుంది ఎవరు? ఈ తెలుగుదేశం తాలిబాన్లు కాదా? ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కదా? వీళ్ళు ఏదో నోరుంది కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మేము ఏది పడితే అది నోటుకొచ్చినటువంటి మాట్లాడుతూ ఉంటే వాస్తవం పరిస్థితులు, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో అనేటువంటిది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. అది ఆఫ్ఘనిస్తాన్ లాంటి పరిపాలన లేదా ఈ రాజన్న రాజ్యమా అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. రేపు 19 జరిగిన ఫలితాలు వస్తాయి కదా, ఆ రోజు మళ్ళీ మాట్లాడుతున్నాం.